జై ఎన్టీఆర్ జై లోకేష్. జై జై లోకేష్. 100 డేస్ పక్కన సినిమా క్యాక్ ఉందంట. జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్. ఏదైనా త్రిపాదిని అభినయం చేయాలన్న జూనియర్ ఎన్టీఆర్ కే సాధ్యం. అది చరిత్ర తిరగ రాస్తాడు. తాతకు తగ్గ మనోడు అనిపించుకుంటాడు జూనియర్ ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. 3 పాత్రలు చేయదు ఎవరి వల్ల కాలేదు అనిపించాడు. బాగుంది. అన్నదమ్ముల అనుబంధం గురించి చాలా బాగా చెప్పాడు. జై లోకేష్. అన్నదమ్ములు ప్రేమ చాటిన ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. దట్ ఈస్ ఎన్టీఆర్. దట్ ఈస్ ఎన్టీఆర్. ఇది మన నందమూరి వంశం. బాగుంది. బాగుంది. కాదే జైని చంపడం మాకు నచ్చరా. సినిమాలో ఎవ్రీ ఎలిమెంట్ సూపర్. సినిమా సూపర్ హిట్. సూపర్ హిట్. సూపర్ బ్లాక్ బాస్టర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై జై ఎన్టీఆర్. ఇంటర్నల్ బ్యాంక్ అదుర్చ్. రావణ యాక్షన్ అదుర్చ్. ఫస్ట్ హాఫ్ వరగం, సెకండ్ హాఫ్ మటుకు బొంబాట్ సూపర్. ముగ్గురులో జై క్యారెక్టర్ ఎక్స్ట్రా ఆర్డినరీ బ్లాక్ బాస్టర్. సెకండ్ హాఫ్ చాలా బాగా తీశాడు. సూపర్ పిక్చర్. సూపర్ హిట్. సూపర్ బ్లాక్ బాస్టర్. సినిమా బ్లాక్ బాస్టర్. క్యారెక్టర్ కానీ ఎలా ఉండాలో అలా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం మామూలుగా అలా సాగిపోతూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ జై ఎప్పుడైతే ఇంట్రడక్షన్ ఉంటుందో సినిమా రేంజ్ లో ఉంటుంది. అసలు చాలా రోజుల తర్వాత, చాలా కాలం తర్వాత చూస్తున్నాం ఒక మంచి సినిమా. అన్నదమ్ముల ఎఫెక్షన్ ఎలా ఉండాలో, జై లవ్కుష సినిమా చూస్తే అలా ఉంటది. మ్యాగ్జీ టైం అయింది. ఇప్పుడు మేము వెళ్తున్నాం ఫైనల్ గా క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ ఏడ్ చేస్తారు. ఎన్టీఆర్ని దాటాలంటే సముద్రం అంత ధైర్యం కావాలి.